అంటే సాధారణంగా గోత్రం అనే మాటని మన ఇంట్లో ఏ పూజా కార్యక్రమం జరిగినా ఏ దేవాలయానికి వెళ్ళినా పూజారి గారు మనల్ని అడిగే ప్రశ్న అయ్యా తమరి గోత్రనామం ఏంటి అని సో ఇలా అడుగుతూ ఉండటం అందరికి అనుభవమే కదా అసలు గుళ్ళో దర్శనానికి ఇంట్లో చేసుకునే పూజలకి గోత్రం ఎందుకు అడుగుతారు ఏంటి సంబంధం అని మనందరికి అనిపిస్తూ ఉంటుంది ఇందులో మన భారతీయ మహర్షులు మన పూర్వీకులు ఎంతో నిగూఢమైన విజ్ఞాన రహస్యాన్ని సైన్సుని గోత్ర విధానాన్ని ఎలా ఏర్పాటు చేశారో గమనిస్తే చాలా ఆశ్చర్యకరమైనటువంటి రహస్యాలు తెలుస్తాయి మనం పూజలో కూర్చున్న ప్రతిసారి కూడా పూజారి మీ గోత్రం గురించి ఎందుకు అడుగుతారో మీకు తెలుసా అని ఎవర్నైనా అడిగితే వాళ్ళకు తెలియదు కాబట్టి అది చాదస్తం అని కొంతమంది అంటూ ఉంటారు మరి రహస్యం తెలుసుకుంటే ఎవరైనా ఈసారి మన మహర్షులకు పాదాభివందనం ఖచ్చితంగా చేసి తీరుతారు గోత్రం వెనుకున్న శాస్త్రం మరేంటో కాదండి జీన్ మ్యాపింగ్ అని ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన అధునాతన శాస్త్రం గోత్రం వ్యవస్థ అంటే ఏంటి మనకి వ్యవస్థ ఎందుకు ఉంది వివాహాలకు ఇది చాలా ముఖ్యమైనదిగా మనం ఎందుకు భావిస్తున్నాం కొడుకులకు ఈ గోత్రం ఎందుకు వారసత్వంగా వస్తుంది మరి కుమార్తెలకు ఎందుకు రావడం లేదు వివాహం తర్వాత కుమార్తె గోత్రం ఎలా ఎందుకు మారుతుంది అసలు ఈ తర్కం ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది మనం అనుసరించే అద్భుతమైన జన్యు శాస్త్రం మన గోత్ర వ్యవస్థ వెనుక జన్యు శాస్త్రం ఎలా పనిచేస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం గోత్రం అనే పదం రెండు సంస్కృత పదాల నుంచి ఏర్పడింది మొదటి పదం గో అంటే ఆవు రెండవ పదం త్రాహి అంటే కొట్ట గోత్రం అంటే గోశాల అని అర్థం జీవశాస్త్రపరంగా మానవ శరీరంలో 23 జతల క్రోమోజోములు ఉన్నాయి వీటిల్లో సెక్స్ క్రోమోజోములు అంటే తండ్రి నుంచి ఒకటి తల్లి నుంచి ఒకటి అని పిలువబడే ఒక జత ఉంది ఇది వ్యక్తి యొక్క లింగాన్ని నిర్ణయిస్తూ ఉంటుంది గర్భధారణ సమయంలో ఫలిత కణం అంటే ఎక్స్ ఎక్స్ క్రోమోజోమ్స్ అయితే అమ్మాయి అవుతుంది అదే ఎక్స్ వై అయితే అబ్బాయి అవుతాడు ఎక్స్ వై లో ఎక్స్ తల్లి వై తండ్రి నుంచి తీసుకుంటుంది ఇక వై ప్రత్యేకమైంది ఎక్స్ లో కలవదు కాబట్టి ఎక్స్ వై లో వై ఎక్స్ ని అణిచివేస్తుంది అందుకే కొడుకు వై క్రోమోజోమ్లను పొందుతాడు ఇది మగ వంశం మధ్య మాత్రమే వెళుతుంది అలాగే మహిళలు ఎప్పటికీ వై ను పొందలేరు అందువల్ల వంశ వృక్షాన్ని గుర్తించడంలో జన్యు శాస్త్రంలో వై కీలక పాత్ర పోషిస్తుంది స్త్రీలు ఎప్పటికీ వై ను పొందరు కాబట్టి స్త్రీ గోత్రం తన భర్తకు చెందింది అవుతుంది అలా తన కూతురి గోత్రం వివాహం తర్వాత మార్పు చెందుతుంది ఒకే గోత్రికుల మధ్య వివాహాలు జన్యుపరమైన రుగ్మతల్ని కలిగించే ప్రమాదాన్ని పెంచుతాయి గోత్రం ప్రకారం సంక్రమించిన వై క్రోమోజోమ్లు ఒకటిగా ఉండకూడదు ఎందుకంటే అది లోపభూయిష్టమైన ఫలిత కణాల్ని సక్రియం చేస్తుంది ఇదే కొనసాగితే ఇది పురుషుల సృష్టికి కీలకమైన వై క్రోమోజోమ్ను పరిణామం అలాగే బలాన్ని తగ్గిస్తుంది కొన్ని సందర్భాల్లో నశింపజేస్తుంది కూడా ఈ ప్రపంచంలో వై క్రోమోజోమ్ లేనట్లయితే మగజాతి అంతరించిపోయేలా చేస్తుంది కాబట్టి గోత్ర వ్యవస్థ జన్యుపరమైన లోపాలని నివారించడానికి వై క్రోమోజోమ్ను రక్షించడానికి ప్రయత్నించే ఒక పద్ధతే స్వగోత్రం అందుకనే స్వగోత్రీకుల మధ్య వివాహం నిషేధించేవాళ్ళు మన మహారుషులనే సృష్టించబడ్డ అద్భుతమైన బయోసైన్స్ గోత్రం ఇది మన భారతీయ వారసత్వ సంపదని నిస్సందేహంగా చెప్పొచ్చు మన ఋషులు వేలాది సంవత్సరాల క్రితమే జీన్ మ్యాపింగ్ క్రమబద్ధీకరించారు ఈసారి ఎవరైనా గోత్రం అంటే చాదస్తం అని కొట్టిపడేయకండి ఈసారి ఈ రహస్య విజ్ఞానం తెలిసింది కాబట్టి పూజారి గారు ఎందుకు అడిగారు అంటే భగవంతునికి పూజ చేస్తూ సంకల్పంలో మీ పేరు మీ గోత్రాన్ని స్వామికి లేదా అమ్మవారికి విన్నవిస్తారు సంకల్పం అంటే మీరు ఏ పేరుతో ఉన్నారు ఏ గోత్రంతో ఉన్నారు ఏ దేశంలో ఉన్నారు ఏ క్షేత్రంలో ఉన్నారు ఏ అడ్రస్ అంటే మీ చిరునామా గురించి వివరాలు స్వామికి తెలియజెప్పడం అన్నమాట నిజానికి భగవంతుడికి మనం ఎవరమో తెలియకనా అంటే ఆయన సర్వజ్ఞుడు అంతర్యామి ఆయన మనలోనూ ఉన్నవాడే ఇదంతా చెప్పడం మన సంతృప్తి కోసం మాత్రమే మీరు క్షేమంగా ఆయురారోగ్యాలతో ఉండాలని మీ వంశాభివృద్ధి చెందాలని ఎలాంటి భయాలు ఆందోళనలు లేకుండా మీ జీవితం సుఖమయం కావాలని పండితులు ప్రార్థిస్తారు చివరిగా పుష్పాలు పూజించిన అక్షతలు మనపై వేసి భగవత్ కృపకు పాత్రులు అవ్వాలి అని ఆశీర్వదిస్తూ ఉంటారు కదా ఇదండి ఈ గోత్రం వెనుకున్నటువంటి రహస్యం మరో మంచి విషయంతో మళ్ళీ మరొక వీడియోలో కలుద్దామా నమస్తే